చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉన్నది. ఎస్ ఎస్ డెఫినెట్ గా ఆయన కలవాడని పోయి నరేంద్ర మోడీ సంకల్పాలు వచ్చాడు. ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్ప లేడని, ఇక మోడీ పాయకనకపోతే వాసన కూడా రాదని తల్లి వల్ల అవునాయి అంటారే. ఓ జానే ఆ జానే మైక్యాకరణ. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. పేదరికం అనేది గొప్ప సోషలిస్ట్. దరిద్ర దేవత అని ఒక ఆయన పద్యాలు రాసిండు, దానికి కూడా కులం మతం లేదు. దరిద్రం ఎవరు ఆహ్వానిస్తే వాడు దరిద్రుడు అయిపోతారు. జాతీయ రాజకీయాలలో డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. ఖమ్మంలో మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు చంపలేదు, మేమే చంపేసుకున్నాం. వై ఆర్ యూ సో హేస్టీ టు సెండ్ మీ టు సెక్రటరీ? ఐ విల్ ఎనీవే గో అండ్ యూ నీడ్ నాట్ సెండ్ మీ. ఐ హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు గో దేర్. సుప్రీం కోర్ట్ డెఫినెట్లీ హాస్ గివెన్ ఎ రాంగ్ జడ్జ్మెంట్, క్రాసింగ్ దేర్ లిమిట్స్. పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వేమన్నా నాకు అర్థం కాదు. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పనిచేద్దాం రాని మాకు లేదా? ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామయ్య, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.